ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పల్లకీపై జగన్మోహన రూపిడిగా కోదండ రామయ్య అభయ ప్రదానం. స్నపన తిరుమంజన అభిషేకపు జల్లుల్లో సీతారామ లక్ష్మణుల సోయగం. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం. చంద్రగిరి కోదండ రామాలయంలో ఆమ్యశుద్ధి కార్యక్రమం. లక్ష చామంతుల్లో బెజవాడ దుర్గమ్మ అనుగ్రహం. ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా వసంత నవరాత్రి ఉత్సవాలు. పరమేశ్వరుడు శ్రీ శేషాచలేశ్వరుడిగా నీరాజనాలు అందుకుంటున్న పుణ్యస్థలం. చిత్తూరు జిల్లా నారవారిపల్లె శేషాపురం శ్రీ శేషాచలేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. మోహన దివ్యాలంకారంలో తిరునగరి వాసులను శ్రీ కోదండ రామయ్య కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి పల్లకీ ఉత్సవం మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు ధరించిన కోదండ రాముడు చిరుమందహాసపు వరాల జల్లులను భక్తులపై కురిపిస్తూ మాడవీధుల్లో ఊరేగారు. రామనామస్మరణలు, భజనలు, కోలాటాల నడుమ స్వామివారి ఉత్సవ వైభవాన్ని భక్తులు కనులారా తిలకించి కర్పూర హారతులు సమర్పించి ప్రణమిల్లారు. అనంతరం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పలు రకాల వైదిక క్రతువుల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్దమవుతోంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామస్వామి వారి సన్నిధిలో ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఒంటిమిట్టలో కోయిలాల్వార్ తిరుమంజనం జరిగింది. పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో తయారు చేసిన లేపనాన్ని గర్భాలయంలో ఇతర ఉపాలయాల ప్రాకారాలకు పూతగా పూశారు. అలాగే నీటితో ఆలయ ప్రాంగణాన్ని, పూజా సామగ్రిని శుభ్రం చేశారు. ఇక ఇటు చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ కోదండ రామస్వామివారి దేవాలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబోతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు అంగరంగ వైభవంగా సాగే స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేక ద్రవ్యాలతో సిద్ధం చేసిన ఔషధ గుణాల లేపనంతో ఆంజనేయ స్వామివారి సన్నిధిని, గర్భాలయ గోడలను, ఉపాలయాల ప్రాకారాలను, ఆల్వార్ల సన్నిధిని, పూజా సామగ్రిని, బ్రహ్మోత్సవాల సమయంలో వినియోగించే వాహనాలను అర్చకులు, అధికారులు, ఇతర సిబ్బంది శుద్ధి చేశారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం చైత్రమాస వసంత నవరాత్రి శోభతో ప్రకాశిస్తోంది. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ పుష్పార్చనలో సేదదీరుతూ భక్తులను చల్లగా కటాక్షించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున అమ్మవారికి లక్ష చామంతులతో విశేషంగా అర్చన జరిపారు. వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి శాస్త్రోక్తంగా పుష్పార్చన పూర్తి చేసిన అర్చకులు కర్పూర హారతులు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రి కొండ దుర్గమ్మ వసంతోత్సవాలతో ఆధ్యాత్మిక కాంతులతో మెరిసింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మకు ప్రణమిల్లి ఆశీస్సులు అందుకున్నారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా జగద్గురువులు, సూర్య సింహాసన మహాపీఠం పీఠాధిపతులు శ్రీ చెన్న సిద్ధరామయ్య పండితారాధ్య శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రథానికి బలి సమర్పణ, రథాంగ పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గంగ, భ్రమరామ సమేతంగా మల్లికార్జునుడి ఉత్సవర్లను రథంపై వేంచేపు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై శ్రీశైల క్షేత్ర పరిసరాలు హరహర మహాదేవ నామస్మరణలతో మారుమ్రోగుతుండగా కళాకారుల కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్ల రథోత్సవం అత్యంత రమణీయంగా సాగింది. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులతో చర్చించి భక్తుల సౌకర్యార్థం ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
రానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మరింత మెరుగ్గా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఇతర విభాగాల సీనియర్ అధికారులతో ఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా విభాగాలు కార్యాచరణను రూపొందించుకోవాలని కోరారు. అలాగే వాహన సేవల ముందు కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని, వివిధ రాష్ట్రాల కళాబృందాలు ఈ ఉత్సవాల్లో పాలు పంచుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మార్చి 22న కడప జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు. తిరుమల తిరుపతిలోని అనుబంధ ఆలయాలు, ఇతర టీటీడీ సంస్థలు, సమాచార కేంద్రాల్లో భద్రతను పటిష్టం చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ఏప్రిల్ 30వ తేదీలోపు తిరుమలలో సూచిక బోర్డులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. వచ్చే మే నెలలోగా టీటీడీలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. బర్డ్ ఆసుపత్రి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఈ ఆఫీసును అమలు చేయాలని సూచించారు. జగదర్భిరాముడి అభిషేక సేవతో చిత్తూరు జిల్లా తేనెబండ గ్రామం భక్తి సౌగంధాలను వెదజల్లింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా తేనెబండలోని పురాతన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో సీతారామ లక్ష్మణ సైతంగా ఆంజనేయ స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పీఠంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి వారికి అభిముఖంగా రామబంటును వేంచెబు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకం జరిపి కర్పూర హారతులు అందజేశారు. ఖమ్మం ఖానాపూర్ హవేలీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అష్టోత్తర శతకలశాభిషేకం కనుల పండుగ జరిగింది. ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, కలశారాధనలతో వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా కలశ జలాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు దేవదేవుడి అభిషేక సేవలో పాల్గొని తరించారు. చిత్తూరు నగరం కట్టమంచిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి ఆలయంలో చైత్రమాస పూజలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారిని వేంచెపు చేసి షోడశోపచారాలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పరమేశ్వరుడు బోళా శంకరుడు కోరిన కోరికలు తీర్చే మంగళప్రదాయకుడు. ఆ స్వామి నెలవైన ఎన్నో పుణ్యక్షేత్రాలు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాయి. అటువంటి వాటిలో ఒకటిగా పేరొందింది చిత్తూరు జిల్లా నారవారిపల్లికు సమీపంలోని శేషాపురం శ్రీ శేషాచలేశ్వర స్వామి దేవాలయం. పురాతన ప్రాభవంతో అలరారుతున్న ఈ ఆలయం ఇటీవలే టీటీడీ పరిపాలన పరిధిలోకి చేరింది. ఈ సందర్భంగా శ్రీ ఉమామహేశ్వరి సమేత శేషాచలేశ్వర స్వామివారి దేవాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. అణువణువు భక్తి ప్రదాయకం, తనువంతా భస్మశోభితం, గరళల్లో కాలకూట విషం, శిరస్సుపై చంద్రశేఖర శోభిత గంగాధరం, కంఠంలో నాగాభరణం, ఇది నిర్గుణ స్వరూపం, నిరాడంబరతకు అనంత తేజో విరాజిత నిర్వచనం, ఆ పరమేశ్వరుడి మూల రూపం. ఇది నిర్గుణ స్వరూపం, నిరాడంబరతకు అనంత తేజో విరాజిత నిర్వచనం, ఆ పరమేశ్వరుడి మూల రూపం. ఆ స్వామి లింగరూపంలో భువిపై కొలువై భక్తుల మనోభీష్టాలు సిద్ధింపజేస్తున్నాడు. విశేషించి నాగాభరణ భూషితుడిగా నాగేశ్వరుడిగా ముక్కంటిని సేవిస్తే సంతాన భాగ్యం, పుత్రదోష పరిహారం కలుగుతుందని వేదోక్తి. అలా పార్వతీనాథుడు నాగేంద్ర హారాయ త్రిలోచనాయ స్వరూపంగా భక్తులకు అభయప్రదానం చేసే భక్తి నిలయమే ఈ శేషాపుర గ్రామంలోని శ్రీ శేషాచలేశ్వర స్వామి సన్నిధానం. శతాబ్దాల క్రితం నుంచే స్వామివారు ఇక్కడ నిత్య పూజలు అందుకుంటున్నట్లు స్థల పురాణం. చిత్తూరు జిల్లా నారావారిపల్లె సమీపంలోని శేషాపురంలో స్వామివారు
భక్తాభీష్ట ప్రదాయకుడిగా అనుగ్రహిస్తున్నారు. ఒకప్పుడు మహాశివ భక్తుడైన ఓ సాధువు ఈ ప్రదేశంలోని కొండ గుహలో నిత్య శివారాధనలో నిమగ్నమై ఉండేవాడు. అతను ఆరాధించే మృత్తిక లింగానికే స్థానికులు సైతం పూజాదికాలు నిర్వహించేవారు. కాలక్రమంలో ఆంజనేయులు నాయుడనే భక్తుడు కాశీక్షేత్రం నుంచి ఓ శివలింగాన్ని తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారట. ఆ శివలింగాన్ని ప్రస్తుతం మనం ఆలయ ప్రదక్షిణ మార్గంలోని చిన్నపాటి ఇరుకైన దారి కలిగిన గుహలో దర్శించవచ్చు. అనంతరం సాధువు పూజించిన మట్టిలింగం స్థానంలో గ్రామస్తులంతా కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ శేషాచలేశ్వర స్వామివారి దివ్య భవ్య శివలింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి పూజించడం ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన శేషాచల సానవుల్లో కొలువై ఉండడం వల్ల ఇక్కడి స్వామివారికి శేషాచలేశ్వరుడు అని, ఈ గ్రామానికి శేషాపురం అనే నామధేయాలు వ్యవహారంలోకి వచ్చాయి. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకర ప్రకృతి రమణీయ వాతావరణం ఆలయానికి చేరుకోగానే భక్తులను పరవశుల్ని చేస్తూ ఉంటుంది. ముఖద్వారంపై నందీశ్వరుణ్ణి అధిరోహించిన ఆది దంపతుల దివ్య దర్శనం లభిస్తుంది. అక్కడ నుంచి ఆలయంలోకి ప్రవేశించగానే శేషాచలేశ్వరుడి గర్భాలయం ముందు నందీశ్వరుడు, ద్వారపాలకులు శృంగి భృంగి స్వాగతం పలుకుతారు. ఇక గర్భాలయంలో పానవట్టంపై నాగాభరణుడి పడగ నీడలో భస్మశోభిత ధవళకాంతుల నడుమ శ్రీ శేషాచల లింగేశ్వరుడి దర్శనం భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడిస్తుంది. స్వామివారిని మనసారా సేవించిన భక్తులు ఇక్కడే కొలువుదీరిన శ్రీ ఉమామహేశ్వరి సమేత శేషాచలేశ్వరుడి ఉత్సవ మూర్తులకు ప్రణమిల్లుతారు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, శుభాలను ఒసగే సుబ్రహ్మణ్యేశ్వరుడు నిలవై పూజలందుకుంటున్నారు. ఇక స్వామివారి ఆలయ ప్రదక్షిణ మార్గం పెద్ద బండరాయి మధ్యలో నుంచి ఇరుకైన దారిలో నిర్మితమై భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ ఉంటుంది. ఇదే మార్గంలోని గుహలో కాశీక్షేత్రం నుంచి తీసుకువచ్చిన శివలింగం నందీశ్వర సహితంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇక జగన్మాత శ్రీ పార్వతీదేవి ప్రత్యేక మందిరంలో శ్రీ ఉమామహేశ్వరిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. మంగళ ద్రవ్యాలతో నిండైన రూపంతో మనోహరంగా దర్శనమిచ్చే ఆదిపరాశక్తి దివ్య మంగళ రూపం భక్తులను సమ్మోహితులను చేస్తూ ఉంటుంది. అమ్మవారి ఉపాలయం పక్కనే రామభక్తుడు ఆంజనేయ స్వామివారు నిలవై ఉన్నారు. ఇక ఆలయానికి ముందు భాగంలో ఉసిరి, బిల్వ, రావి వృక్షాలు ఉన్నాయి. బిల్వ, ఉసిరి చెట్ల వద్ద భక్తులు పిండి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే రావి వృక్షం కింద ఉన్న నాగశిలలకు భక్తులు ప్రదక్షిణలు చేసి విశేష పూజలు నిర్వహిస్తారు.
భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే శ్రీ ఉమామహేశ్వరి సమేత శేషాచలేశ్వర స్వామివారికి నిష్ఠగా మండలం రోజులు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే సంతాన భాగ్యం, వివాహ యోగ్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. నిత్యం శ్రీ శేషాచలేశ్వరుడికి అభిషేకాలు శైవాగమ సంప్రదాయంలో ఇక్కడ నిర్వహిస్తారు. అలాగే ప్రతి శుక్రవారం శ్రీ ఉమామహేశ్వరికి, బుధవారం విఘ్నాధిపతికి, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి, ఆంజనేయ స్వామికి విశేషంగా పంచామృతాలు జరుగుతాయి. ఏటా మహాశివరాత్రి పర్వదినంతో పాటు దేవీ నవరాత్రులు, వినాయక చవితి ఉత్సవాలు, ఆడి కృత్తికాభిషేకాలు, హనుమత్ జయంతి వేడుకలు ఎంతో విశేషంగా జరుగుతాయి. ఇటీవలి కాలం వరకు నారావారిపల్లికి చెందిన శ్రీమతి నారా ఇందిర ఆలయ ధర్మకర్తగా వ్యవహరిస్తూ స్వామివారి నిత్య కైంకర్యాలను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా 2018 ఫిబ్రవరి 26వ తేదీన శ్రీ శేషాచలేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన పాలనా పరిధిలోకి తీసుకుని మరింతగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. భక్త సులభుడిగా పేరొందిన శేషాపురం శ్రీ శేషాచలేశ్వర స్వామివారి నిండైన కరుణా కటాక్షాలు ఎల్లవేళలా భక్తులపై ఉండాలని కోరుకుందాం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించారు. ఆపై శేషునిపై కొలువదీర్చి పూజలు, నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని శేషునిపై దర్శించి తన్మయులయ్యారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధిలో ఉగాది పర్వదిన వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణం శ్రావ్యంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా లక్ష్మీ నరసింహ స్వామివారిని దివ్యాభరణ శోభితంగా కొలువదీర్చిన అనంతరం పండితులు ప్రత్యేక పూజాదికాలతో పంచాంగ పఠనం చేశారు. భక్తులు శ్రద్ధగా పంచాంగ శ్రవణం చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీ విళంబినామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదిన శుభవేళ భాగ్యనగరం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసింది. ఆలయాల్లో దేవీ దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించి శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో దైవ దర్శనం చేసుకుని కొత్త సంవత్సరంలో కోటి ఆశీస్సులు అందుకున్నారు. ఆ విశేషాల సుమనోహర దృశ్యమాలిక మీకోసం. హైదరాబాద్ అంబర్పేట శ్రీ మహంకాళి మందిరంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని అశ్వరథంపై వేంచేసి నగర వీధుల్లో ఊరేగించారు. ఇటు ముషీరాబాద్లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో అమ్మవారికి చైత్రమాస వసంత నవరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా
చదువుల తల్లిని వెండి చీరతో మనోహరంగా కొలువు తీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే అబిడ్స్లోని ఇస్కాన్ మందిరంలో శ్రీ రాధాకృష్ణులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. కొత్త సంవత్సరం రోజు భాగ్యనగర వాసులు రాధాకృష్ణులను దర్శించుకుని పరవశించారు. ఇక బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవారి సన్నిధి వసంత నవరాత్రి వేడుకలతో కాంతులింతోంది. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గాదేవిని కాశీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే శ్రీ నాగలక్ష్మీదేవిని దివ్యాభరణ భూషితంగా కొలువు తీర్చి కుంకుమార్చనలు చేశారు. భక్తులు అమ్మవార్ల దివ్య దర్శనం చేసుకుని తరించారు. ఇటు తిరుమలయంలో ఉగాది వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు ఉగాది ఆస్థానం నిర్వహించిన అనంతరం పండితులు ద్వాదశ రాసులు, గ్రహ సంచారం తదితర అంశాలను పంచాంగ శ్రవణంలో విపులంగా వివరించారు. ఇక రామకోటిలోని శ్రీ మహంకాళీదేవి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పతోరణాలతో ముచ్చటగా తీర్చిదిద్దారు. జగన్మాత మహంకాళీదేవి ఉత్సవమూర్తికి విశేష పూజాదికాలతో కర్పూర హారతులు సమర్పించారు. అలాగే నల్లకుంటలోని శ్రీ శృంగేరి పీఠం శంకరమఠంలో శారదాంబకు వసంత నవరాత్రి పూజలను రమణీయంగా నిర్వహిస్తున్నారు. లోకపావని శారదాదేవి మూలమూర్తిని రత్నాభరణాలు, దివ్య సుగంధ భరిత పుష్పమాలల నడుమ కొలువు తీర్చి బంగారు పుష్పాలతో కుంకుమార్చన నిర్వహించారు. అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ వ్యాసరాయ ప్రతిష్ట శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సన్నిధిలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. దేదీప్యమానమైన విద్యుద్దీప వెలుగుల్లో మెరిసిపోతున్న ఆంజనేయ సుతిని ఆలయంలో విళంబినామ సంవత్సరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వామివారి వాహన సేవ భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించింది. స్వర్ణభరణాలు, కిరీటం, గదాయుధాలను ధరించిన స్వామివారు పుష్ప శోభిత అశ్వరథంపై వేంచేసి భక్తులను కటాక్షించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను రంజింపజేశాయి. ఇక అనంతపురం పాత ఊరిలోని శ్రీ నల్లాలమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. అమ్మవారి మూలమూర్తిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు నల్లాలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో ఉగాది ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఇందులో భాగంగా నగర వీధుల్లో అమ్మవారి విరాట్ మూర్తికి వేడుకగా నగరోత్సవం నిర్వహించారు. విద్యుద్దీప కాంతుల నడుమ గంగమ్మ తల్లి ఊరేగింపు రమణీయంగా సాగింది. అలాగే గూడూరులోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో విళంబినామ వేడుకల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. చల్లని తల్లి శ్రీ మహాలక్ష్మీదేవిని నవరత్న శోభిత దివ్యాభరణ భూషితంగా పల్లకీపై వేంచింపు చేసి ఊరేగింపు జరిపారు. భక్తులు డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో అమ్మవారి ఊరేగింపులో పాల్గొని తరించారు. ఇక పటేల్ వీధిలోని శ్రీ విజయ దుర్గాదేవి మందిరంలో తెలుగు సంవత్సరాది పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటి వరాల దేవత విజయ దుర్గాదేవి ముగ్ధ మనోహర అలంకరణలో నగర వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. విజయనగరం శివాలయం వీధిలోని ప్రాచీన శ్రీరామలింగేశ్వరుడి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. చైత్రమాస పూజల్లో భాగంగా రామలింగేశ్వరుడికి అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు బారులు తీరి మహేశ్వరుడి అభిషేక సేవ దర్శనం చేసుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా మోతేలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ దాసాంజనేయ స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరిపి వడమాలలతో అలంకరణ చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం వీణా కచేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. బెంగళూరుకు చెందిన కాశీ విశాలాక్షి శ్రావ్యంగా పలికించిన వీణ వాయిద్యం శ్రీవారి భక్తులను అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం.
దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారిమెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.